करोना प्रभावं आरोग्याल मीदे कादु कुटुंब आर्थिक परिस्थितुलपै कूडा तीव्रमैन प्रभावान्नि चूपिस्तुंदनेदि मनंदरिकी तेलिसिंदि। असंघटित रंगंलो उपाधुलु कोल्पोतुन्न महिळल परिस्थिति मरिंत दारुणंगा उंदि। రెడ్స్ సంస్థ వ్యవసాయ క్షేత్రంలో కూలీలుగా పనిచేస్తున్న ఇద్దరు అమ్మాయిల్ని పలకరిస్తే వారిద్దరూ ప్రైవేట్ టీచర్లుగా పనిచేసేవారని, కోవిడ్ ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోయి కుటుంబ అవసరాల కోసం కూలీలుగా మారారని తెలిసింది। కొంతకాలం క్రితం తండ్రిని కోల్పోయిన వీరు నలుగురు అక్కా చెల్లెళ్ళు తల్లి బాధ్యతలు చూసుకుంటూ ఇలా వ్యవసాయ కూలీలుగా మారారు। చదువుకున్న అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని వాళ్ళందరికీ ఇప్పుడు జీవనోపాధి పరిస్థితి ఏమైంది? ఇప్పుడు ఎవరూ ఏ పనైతే వ్యాపారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని గమనించినప్పుడు వ్యాపార పనులు కూడా చేస్తే తప్పు లేదనేది ఒకటి। ఇంకోటి వ్యాపార పనుల్లో కూడా మీరు ఎందుకు ఇట్లాంటి పని మీకు తెలియదు, ఈ పని తెలియకపోయినా ఈ పనిలో ఇన్వాల్వ్ కావాలని ఎందుకు అనుకుంటున్నారు? ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇన్ని రోజులు కొద్దిగా కష్టంగా ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళందరూ రిలీఫ్ అయ్యారు, కానీ ప్రైవేట్ జాబ్స్ చేసుకునే వాళ్ళకి చాలా కష్టంగా మారిపోయింది। సో ఏదో ఒకటి అవైలబుల్ జాబ్ మనం ఖాళీగా ఉన్నప్పుడు కాబట్టి ఏదో ఒక పని చేసుకుంటే బాగుంటుంది। మాకు దగ్గరగా ఇది అగ్రికల్చరల్ ఉంది కాబట్టి మేము దీన్ని చూస్ చేసుకున్నాము, ఖాళీగా ఉండకూడదని నేను అంటాను। ఏది జాబ్ దొరికినప్పుడు మనం జాబ్ అనేది వెతుక్కోవాలి, మనం ఖాళీగా జాబ్ చేసుకోవాలని నాకు యాక్చువల్గా ఇంక టీచర్స్కి అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు। స్కూల్స్ మొదలుపెట్టడం వల్ల ఒక ట్యూషన్ చెప్పుకోవడానికి లేదు, పిల్లలకి ఏదైనా ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అన్నా కూడా వాళ్ళకి హై స్కూల్ మాత్రం జరుగుతుంది, ప్రైమరీకి అయితే జరగడం లేదు, చిన్నపిల్లలకి అయితే ఏం జరగదు హై స్కూల్ వాళ్ళకి, అది కూడా కార్పొరేట్ స్కూల్కి అయితే ఆన్లైన్ క్లాసెస్ మామూలు చిన్న చిన్న స్కూల్స్ అయితే జరగదు। పేద కుటుంబాలు పేద కుటుంబాల వాళ్ళు వాళ్ళు పిల్లలు ఇంకా వాళ్ళకి కూడా వన్ ఇయర్ చదువు కూడా అభిస్తాను పిల్లలకి, అందుకోసం మేము ఖాళీగా ఉండకూడదని టీచర్స్ అయినా కూడా ఈ అగ్రికల్చరల్ పని చేయాలని అనుకున్నాను।